అచ్చెన్నాయుడు మొన్ననే ఏసీబీ కేసులో అరెస్ట్ అయ్యి జైలులో 2 రోజులుండి ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్ తర్వాత బయటకు వచ్చేసారు. ఇప్పుడు తర్వాత ఆయన పక్కన ఆయన్ని కడిగిన ముచ్చెంలా ఆయనకు వచ్చారన్నటువంటి ప్రచారం ఇదంతా కూడా సాగిపోయింది. ఇప్పుడు ఆయన శిష్యులకి కూడా ఈ వేడి తగులుతోంది, సిఐడి వేడి. లేటెస్ట్గా ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాస్ అచ్చెన్నాయుడు శిష్యుడైన ఆయన ఇంట్లో సోదాలు చేశారు. ఆప్కో మాజీ చైర్మన్ కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సిఐడి సోదాలు చేసింది. లాకర్లో పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2 కిలోల బంగారంతో పాటుగా విలువైన పత్రాలని స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 21న సిబిసిఐడి వాళ్ళు దాడులు చేస్తే దాదాపు 10 కోట్ల విలువైనటువంటి వస్తువులు దొరికినాయని ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు. దట్ మీన్స్ ఇంకొక కేసు రిజిస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు అని చెప్పి ఇటు తెలుగుదేశం పార్టీ విమర్శించేటువంటి అవకాశం కూడా ఉంది.